करोना महम्मारी तीव्रता इंका पूर्तिगा अंतरिंचलेदु इप्पुडु तेलुगु राष्ट्रालल्लो दीनि विजृंभण कोनसागुतुंदि ఈ మహమ్మారి స్కూళ్లలో విద్యార్థులపై దాడి చేస్తుంది. కరోనా వైరస్ నివారణలో భాగంగా కృష్ణా జిల్లా తిరువూరు మండలం స్థానిక విజ్ఞాన్ స్కూల్లో 9 10 తరగతులకు కరోనా జాగృతలు ఎలా తీసుకుంటున్నారో దానిపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక విజ్ఞాన స్కూల్లో 9 10 తరగతులకు కరోనా జాగృతలు ఎలా తీసుకుంటున్నారో దానిపై విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నియమ నిబంధనలతో పాఠశాలలు ప్రారంభించడం జరిగింది. కరోనా నియమ నిబంధన విధానాలను పాటిస్తూ పాఠశాలలోకి రాగానే విద్యార్థులకు టెంపరేచర్ పరిశీలన, ప్రతి 45 నిమిషాలకు శానిటేషన్, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. కోవిడ్ నిబంధనలపై మనం ఈరోజు విజ్ఞాన్ స్కూల్కి ఇచ్చేసాం. అప్పటి నుంచి మనం చూసుకున్నట్టయితే కోవిడ్ నిబంధనలు ఎలా పాటిస్తున్నారు ఏంటనేది ఇక్కడ మన దగ్గర ఒక విద్యార్థి ఉన్నారు. ఆ విద్యార్థిని అడిగి తెలుసుకుందాం. ఈ కోవిడ్ నిబంధనలు మేనేజ్మెంట్ ఎలా పాటిస్తున్నారు ఏంటనేది దాని గురించి అడిగి తెలుసుకుందాం. సో మీ మేనేజ్మెంట్ కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా, అసలు ఏం పాటిస్తే ఎలా పాటిస్తున్నారు, శానిటైజ్ ఎలా చేస్తున్నారు? మా స్కూల్లో మేము వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ టెంపరేచర్ చెక్ చేస్తారు, తర్వాత బాడీ మొత్తం శానిటైజ్ చేస్తారు. క్లాస్లోకి వెళ్ళాక మొత్తం సోషల్ డిస్టెన్స్తో కూర్చోబెడతారు. ఎవ్రీ 45 మినిట్స్ ఒకసారి శానిటైజ్ చేస్తారు. ఒకవేళ మేము మాస్క్ మర్చిపోయినా మా సారే మాకు మాస్క్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బ్రేక్లో కూడా మేము సోషల్ డిస్టెన్స్తోనే ఉంటున్నాం, కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సో ఇది పరిస్థితి. ఇక్కడున్న విద్యార్థి అయితే మనకు క్లియర్గా చెబుతున్నారు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పిందో అదే పద్ధతిలో ఇక్కడ విజ్ఞాన్ స్కూల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు.